రేచీకటి సమస్యను ప్రారంభంలోనే ఎలా గుర్తించాలి? చికిత్స జాగ్రత్తలు. రేచీకటి అనే జబ్బు కేవలం మన దేశంలోనే ఉందా అంటే లేదు, ప్రపంచం మొత్తం ఉంటుంది. సో రేచీకటిని ఎట్లా గుర్తిస్తామంటే అది ఒక నిశ్శబ్ద వ్యాధి, దాన్ని మనం గుర్తించలేము. నెమ్మదిగా పేషెంటే తెలుసుకుంటాడు. పైగా రేచీకటితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే పుట్టుకతో రాదు, పుట్టుకతో వెరీ రేర్. పుట్టుకతో చూపు బ్రహ్మాండంగా ఉండి చక్కగా బ్రహ్మాండంగా చదువుకుని ఒక డిగ్రీ కూడా వచ్చిన తర్వాత నెమ్మదిగా రాత్రిపూట చూపు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తుంది. కొద్దిగా తడుముకోవటమో ఇట్లాంటి ఇబ్బందుల ద్వారా వాళ్ళు కనుక్కుంటారు. అంతేగాని ఇది ఏ క్యాట్రాక్టో లాగా చూపు తగ్గిపోవటమో లేకపోతే వేరే కంటి జబ్బుల ద్వారా నొప్పి ఏదన్నా ఉండటమో ఏమీ ఉండదు, నిశ్శబ్దంగా వస్తుంది. మనము ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే ఇట్లా సెంటర్లో చూసేది సెంట్రల్ విజన్. ఒక కంటితో నేను ఈ యొక్క కన్నంలో ఉంచి చూసేది కరెక్ట్గా మీ ఫేస్ నాకు క్లియర్గా కనపడుతుంది, కానీ మిమ్మల్ని చూస్తుండగా పరిసరాలన్నీ కనపడుతాయి చూడండి, అది ఫీల్డ్. ఈ ఫీల్డ్ని రేచీకటి నెమ్మదిగా కంటిలో లోపల ఉన్న రెటీనా అంటే నరం, ఆ నరం పెరిఫరల్గా అంటే ఎక్స్టర్నల్గా బయట పక్కన సెంట్రల్గా కాకుండా నెమ్మదిగా ఎఫెక్ట్ ఇస్తుంది ఫస్ట్. దానివల్ల ఇది ఇంత కనపడేది మనకి, మీ వైపు నేను చూస్తుంటే ఇంత కనపడుతుంది ఒక కంటితో, అది నెమ్మదిగా తగ్గిపోయి ఆఖరికి ఒక కన్నంలో నుంచి చూసే పరిస్థితి వస్తుంది. దాన్నే మేము టనల్ విజన్ అంటాం. కొన్నాళ్ళకి ఆ టనల్ విజన్ కూడా క్లోజ్ అయిపోతుంది, నెమ్మదిగా బ్లైండ్ అయిపోతాం. ఈ జబ్బుకి కొన్ని కోట్లు 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 ఖర్చు పెడుతున్నారు ప్రపంచంలో, ఎస్పెషల్లీ ఇన్ అమెరికా. దీని మీద చాలా విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఈ రోజుకి కూడా దీనికి ఒక ట్రీట్మెంట్ అంటూ ఎవరు కనుక్కోలేదు. కాకపోతే ఈ పర్టికులర్ ఏరియాలో చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అత్యాధునిక పద్ధతులు ఏంటంటే కొన్ని చిప్స్ కంటిలో పెట్టి కొంత మటుకు సక్సెస్ అయ్యారు. టోటల్గా బ్లైండ్ అయిన వాళ్ళకి తడుముకోకుండా నడగలే పరిస్థితి వచ్చేసింది ఈరోజు రేచీకటి వాళ్ళకి కూడా, కానీ మన దేశంలో కాదు. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ అమెరికాలో ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ చిప్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా మంచి చూపు వచ్చే రోజులు ముందు ముందు ఉన్నాయనేది మటుకు నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే నేను టెక్నాలజీలో పుట్టి పెరిగి బతికాను కాబట్టి టెక్నాలజీ ఒక కంటి విద్యలోనే కాకుండా అన్ని మెడికల్ ఫీల్డ్స్లో అసలు మన జనరల్ జీవితంలో కూడా టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి రేచీకటికి తొందరలోనే ఏదో ఒక రకమైన ట్రీట్మెంట్ వస్తుంది అని ఆశిద్దాము. నేను ఎప్పుడు నా పేషెంట్స్కి ఒకే మాట చెప్తాను, ప్రతి సంవత్సరం మీరు నాకు ఒక ఫోన్ చేయండి, నేను ప్రపంచం మొత్తం తిరుగుతాను కాబట్టి ఏదన్నా కొత్త విధానం వస్తే మీకు చెప్తాను. రెండవది, రేచీకటి పేషెంట్ ఎవరైనా సరే నా దగ్గర అబ్సల్యూట్లీ ఫ్రీగా వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు.